1 second. Hi, hello, welcome to Telugu Vision YouTube channel. Munduga, మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఫేస్బుక్ పార్ట్ 1లో ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఫేస్బుక్లో మరికొన్ని ఆప్షన్స్, అంటే పోస్ట్ అంటే ఏమిటి, పోస్ట్ ఎలా చేయాలి, అలాగే ఒక మనిషిని మనం పోస్ట్కి ఎలా ట్యాగ్ చేయాలి, అలాగే ఏదైనా ఫీలింగ్ అంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫేస్బుక్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్, మార్కెట్ ప్లేస్, ఇవన్నీ ఆప్షన్స్ మొన్న మనం చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ అని అసలు పోస్ట్ అంటే ఏంటి, పోస్ట్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ ఏమైనా రాయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా రాయండి. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓపెన్ అయింది. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటో ముందుగా తెలుసుకుందాం. షేర్ బటన్ డిజేబుల్డ్, అంటే మనం ఆల్రెడీ పోస్ట్లో ఏమి చెయ్యలేదు కాబట్టి అక్కడ షేర్ బటన్ డిజేబుల్డ్ అని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రాజుగాడు లోకల్, అది మన ఫేస్బుక్ ఐడి నేమ్ అక్కడ చెప్తుంది. చూస్ ప్రైవసీ, అంటే ఇక్కడ మనం పబ్లిక్ పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు, నేను పబ్లిక్లో పెట్టుకున్నాను. ఆల్బమ్, ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఫొటోస్కి సంబంధించింది. వాట్స్ ఆన్ యువర్ మైండ్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక హాయ్ అనే ఒక మ్యాటర్ రాస్తాను. హాయ్, ఇప్పుడు ఇది డైరెక్ట్గా నేను పోస్ట్ చేస్తే మామూలుగా ఫ్రెండ్స్ అందరికీ వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ని ట్యాగ్ చేద్దాం అనుకుందాం. ఎగ్జాంపుల్, మన గ్రూప్లో ఉన్నటువంటి నందకిషోర్ గారు నా ఫేస్బుక్లో ఉన్నారు. సో నందకిషోర్ గారిని నేను ట్యాగ్ చేస్తాను. ఎలా మనం ఎలా ట్యాగ్ చేయాలో చూద్దాం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫోటో స్లాష్ వీడియో, అంటే మనం ఒకవేళ ఫోటో అప్లోడ్ చేసుకున్నా లేదా వీడియో అప్లోడ్ చేసుకున్నా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్గా ఇది గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్, యాడ్ వాయిస్ రికార్డింగ్, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫేస్బుక్లో వాయిస్ రికార్డింగ్ ఫ్యూచర్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు, అది ఇంకా బేటా టెస్టింగ్లో ఉంది. మనకి అప్కమింగ్ 1 or 2 months మనకి ఈ అప్డేట్ అయితే రావచ్చు. ఇక్కడ చూడండి, ట్యాగ్ ఫ్రెండ్స్, ఎవరినైనా మనం ట్యాగ్ చేయాలంటే ఇంతకు ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి మనం. ఫీలింగ్ స్లాష్ యాక్టివిటీ స్లాష్ స్టిక్కర్, ఫీలింగ్ అంటే మనం కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఫీలింగ్ హ్యాపీలో ఉన్నాం, ఫీలింగ్ హ్యాపీ అని పెట్టుకొని ఏదైనా పెట్టుకుంటారు, బర్త్డే వచ్చినప్పుడు కానీ, ఏదైనా గుడ్ మూమెంట్ అంటే మంచి మూమెంట్ అనేటప్పుడు. కెమెరా, ఇక్కడ చూడండి, ట్యాగ్ చేద్దాం. ముందుగా ట్యాగ్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ డిజేబుల్, అంటే ఇంకా మనం ట్యాగ్ చేయలేదు కాబట్టి అది డిజేబుల్డ్ అని చెప్తుంది. ఇక్కడ సెర్చ్ వచ్చింది, సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. అయితే మనం ఈ సెర్చ్ మీద క్లిక్ చేసి నందకిషోర్ గారి పేరు కొంచెం టైప్ చేద్దాం. నంద అని టైప్ చేశాను, పైన టచ్ చేద్దాం. చూడండి, నాట్ చెక్ స్విచ్, నందకిషోర్ పోగు అని వచ్చింది, దీని మీద క్లిక్ చేద్దాం. ట్యాగ్ అయింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇతను మన పోస్ట్కి ట్యాగ్ అయ్యారు. ఏదైతే మనం హాయ్ అని పెట్టామో ఈ పోస్ట్కి నందకిషోర్ గారు ట్యాగ్ అయ్యారు. జస్ట్ ఈ ఒక్క పర్సన్ మాత్రమే నేను ట్యాగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ లొకేషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను వైజాగ్లో ఉన్నానా లేకపోతే హైదరాబాద్లో ఉన్నామని యాడ్ చేసుకోవచ్చు అని అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా కరెంట్ లొకేషన్ ఆటోమేటిక్గా అది సెట్ అయ్యే ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్కిప్ కొట్టేద్దాం. ఓకే, స్కిప్ కొట్టేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఫీలింగ్ స్లాష్ యాక్టివిటీ డాష్ స్టిక్కర్. దీని మీద మనం క్లిక్ చేయాలంటే ఫీలింగ్ హ్యాపీ అని అవి ఏమైనా పెట్టుకోవచ్చు మనం. చూడండి, రాజుగాడు లోకల్ విత్ నందకిషోర్ పోగు. అంటే రాజుగాడు లోకల్ అనేది నా ఐడి, విత్ నందకిషోర్ పోగు అంటే తను ట్యాగ్ చేశాను కాబట్టి అతనితో కలిసి అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ హాయ్ అని మ్యాటర్ పెట్టాను. సో ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, షేర్ సో ఇక్కడ షేర్ అనేది అయితే ఇక్కడ చూడండి, పబ్లిక్ సెలెక్టెడ్ కావాల న్యూస్ ఫీడ్. అంటే న్యూస్ ఫీడ్ అంటే అందరికీ చూపించేది న్యూస్ ఫీడ్ అంటారు. ఇక్కడ చూడండి, షేర్ నౌ అనే బటన్. అంటే ఇక్కడ ఏమిస్తుంది అంటే స్వీట్లో చేయాలా, ఎవరికైనా మెసెంజర్లో పంపాలా అని చెప్పి ఆప్షన్స్ చూపిస్తుంది. లేదు డైరెక్ట్గా షేర్ నౌ కొడితే చూడండి ఒక బీప్ సౌండ్ రావడం జరిగింది. ఇప్పుడు నందకిషోర్కి ఏం చూపిస్తుంది అంటే రాజుగాడ లోకల్ ట్యాగ్ యూ ఇన్ ఏ పోస్ట్, అంటే ఒక పోస్ట్లో నిన్ను ట్యాగ్ చేయడం జరిగిందని చెప్పి వస్తుంది. అయితే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ అతనికి డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత అతను కామెంట్ అయితే చేస్తాడు. ఇప్పుడు నేను హాయ్ అయితే ఏదైతే పెట్టానో అతను హాయ్ అని కానీ లేకపోతే ఇంకేమని కానీ కామెంట్ అయితే అతను అక్కడ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమైనా రాయండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ ఫీలింగ్ అనేది ఎలా యాక్ట్ చేయాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఓపెన్ చేశాను. మళ్ళీ షేర్ బటన్ డిజేబుల్లో ఉంది. యాడ్ వాస్ రికార్డింగ్ ట్యాగ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫీలింగ్ స్లాష్ యాక్టివిటీ డాష్ స్టిక్కర్. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా కొన్ని ఫీలింగ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూడండి, బ్లెస్డ్, సాడ్, లవ్, హ్యాపీ, క్రేజీ, ఎక్సైటెడ్, థ్యాంక్ఫుల్, కూల్, పాజిటివ్, ఫ్యాంటాస్టిక్, ప్రౌడ్. సో ఇలాంటివి మనకి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో సిచ్యువేషన్కి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి ఆ ఫీలింగ్ పెట్టుకొని మనం ఏదైనా మ్యాటర్ అనేది కూడా చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. యాక్టివిటీస్ ఇది మనకి ఇంపార్టెంట్. దీని మీద క్లిక్ చేసి కూడా ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే యాక్టివిటీస్లో మనం ఏం చేస్తున్నాం, వాచింగ్ ఉంది, రీడింగ్, లిజనింగ్ టు, డ్రింకింగ్, ఈటింగ్, ప్లేయింగ్, ట్రావెలింగ్ టు, లుకింగ్ ఫర్. వీటి గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వాచింగ్. ఈ వాచింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, ఆ మూవీకి వెళ్ళినప్పుడు సెర్చ్ మీద ఆ మూవీ నేమ్ కొట్టగానే డైరెక్ట్గా మూవీ పేరు చూపిస్తుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే సెట్ అయ్యి వాచింగ్ దిస్ మూవీ అని మనం పోస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్. రీడింగ్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా బుక్స్ చదువుతున్నామా, అది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా మనకి సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లిజనింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భరత్ అని నేను మూవీ సాంగ్స్ వింటున్నాం. లిజనింగ్ మీద క్లిక్ చేసి సెర్చ్లో భరత్ అని నేను అనుకుంటగానే లిజనింగ్ భరత్ అని నేను సాంగ్స్ అని చెప్పి పైన వస్తుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేయగానే అది పోస్ట్లో ఇన్సర్ట్ అవుతుంది. దాన్ని మనం షేర్ చేస్తే మన ఫ్రెండ్స్కి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నందకిషోర్ గారు వింటున్నారనుకుందాం, నందకిషోర్ గారు లిజనింగ్ నందకిషోర్ పోగో లిజనింగ్ భరత్ అని నేను సాంగ్స్ అని చెప్పి అక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రింకింగ్. డ్రింకింగ్ మీన్స్ మనం
ఏదైనా లైక్ డ్రింక్స్ కానీ హాట్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏదైనా కూడా మనం తాగుతున్నప్పుడు చాలామంది ఏదైనా పార్టీస్ లాగా ఉండేటప్పుడు వాళ్ళు తాగుతూ ఇక్కడ డ్రింకింగ్ అని చెప్పి పో ఏదైతే సెల్ఫీ తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈటింగ్ ఏదైనా కావచ్చు, బిర్యానీ, చికెన్, పానీపూరి, వాటెవర్ ఇట్ ఈస్, ఏదైనా మనకి ఎక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేయింగ్, సింపుల్, ఇది ప్లేయింగ్ అని అందరికీ తెలిసిందే. ప్లేయింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అని పెట్టుకుంటే ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ట్రావెలింగ్ టు, ఎస్, ఇది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ చేసి రాజుగాడ్ లోకల్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ అని అనుకోండి. ఈ ట్రావెలింగ్ మీద క్లిక్ చేసి అక్కడ హైదరాబాద్ అని కొట్టగానే హైదరాబాద్ సిటీ అని వస్తుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా నా లొకేషన్ ఇన్సెట్లో సెట్ అయిపోయి ఫ్రమ్లో నా లొకేషన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో రాజుగాడ్ లోకల్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని చెప్పి ఆటోమేటిక్గా మన లొకేషన్ అది క్యాప్చర్ చేసుకొని అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనం అసలు పోస్ట్ అంటే ఏంటి, ట్యాగ్ ఎలా చేయాలి, ఫీలింగ్ అనేది ఎలా యాడ్ చేయాలి అని తెలుసుకుందాం. అయితే ఎవరైనా పెట్టిన పోస్ట్కి కామెంట్ ఎలా చేయాలో, లైక్ ఎలా చేయాలో మనం అసలు అక్కడ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ షేర్ బటన్ డిజేబుల్లో ఉంది, ఆల్రెడీ పోస్ట్ ఏం లేదు కాబట్టి. సో మనం మరొక పోస్ట్ చేసి ఈ పోస్ట్ని లైక్ ఎలా చేయాలో, షేర్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. హాయ్ గాయ్స్ అని అర్థం. మనం ఎన్నైనా ఈస్ పెట్టుకోవచ్చు, అంటే హెచ్ఏఐ యాక్చువల్ హాయ్ అంటే, బట్ హెచ్ఏఐఐ అని కూడా పెడతారు, అది అదొక ఫ్యాషన్ అంతే. సో హాయ్ గాయ్స్ లేదా ఎఫ్ఆర్ అండ్ ఎస్ అని పెడదాం, అంటే ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఎఫ్ఆర్ అండ్ ఎస్ అని ఇక్కడ రాయడం జరిగింది, దీన్ని షేర్ చేద్దాం. ఓకే చూద్దాం, షేర్ నౌ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, లైక్ వచ్చింది, రియాక్ట్ వచ్చింది, కామెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మనం కామెంట్ చేయాలి. సో కామెంట్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అలా డైరెక్ట్గా ఎడిట్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోయింది. హాయ్ నందు అని చెప్పి మనం ఇక్కడ రాద్దాం. హాయ్ హాయ్ నందు. ఇప్పుడు మనం పక్కన ఇది గిఫ్ట్స్ అవి ఉంటాయి, ఇది మనకు అవసరం లేదు, సెండ్. సో ఈ విధంగా కామెంట్ అనేది చేయాలి అండ్ లైక్ అనేది చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు హౌ టు యూస్ ఫేస్బుక్ అనే వీడియోలో భాగంగా సెకండ్ పార్ట్లో మనం ట్యాగ్ ఎలా చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, ప్రతి వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దయచేసి లైక్ చేసి మీ యొక్క ఇష్టాన్ని, ఈ వీడియో మీద ఉన్నటువంటి మీకు ఇష్టాన్ని దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తప్పకుండా మీకోసం ఎన్నో మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
దిస్ ఈజ్ యువర్ సత్య. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.